ఈ భార్యాభర్తల సంబంధం అంటే వాళ్ళ మాన అవమానాలు, మర్యాదలు, అంటే ఇప్పుడు చూస్తే అది కాస్త సన్నగిల్లిందనే చెప్పాలి. లివ్ టుగెదర్ అన్నట్టుగానే ఉంటుంది, కానీ లైఫ్ టుగెదర్ అన్నట్టుగా లేదు అసలు. అంటే అమ్మా, దీనికి ఒక కారణం ఉంది. పూర్వపు రోజుల్లో మన ఋషులు తెలిసి, ఇవన్నీ వాళ్ళ ద్రష్టలు కదా, ఏ వయసులో వివాహాలు చేసుకుంటే వీళ్ళ మనసులు పెనవేసుకుంటాయో, ముందు మనసులు పెనవేసుకున్న తర్వాత శరీరాల దగ్గర అవ్వడం అనేది జరిగేది. ఇవాళ ఏమవుతుంది, మనసులు పెనవేసుకోవడంలా ఎక్కడో మ్యారేజ్ బ్యూరోలోకి అప్లై చేస్తారు, ఎవరో తెలియని వాళ్ళని చేసుకుంటారు ఏమ్మ, ఆ తర్వాత శరీరాలు కాసేపు కలుస్తాయి, మళ్ళీ తర్వాత విడిపోతాయి, ఆ తర్వాత ఆ గోలు పోవడం. ఒకరి మనసును ఒకళ్ళు శృతి కలుపుకుని జీవించటం అనేది ఆనాడు ఉండేది. బైదిబై విపరీతమైనటువంటి ఆర్థిక సంబంధాలు పోయాయి. ఒకప్పుడు ఆడపిల్లలకి కూడా స్త్రీ ధనం అని ఉండేది. అవును, అది కట్నం అని ఇప్పుడు పేరు పెట్టారు, కానీ దాన్ని స్త్రీ ధనం అంటారు. ఉన్నా కూడా ఆ ధనం తనది మనది అనేటువంటి భావన ఆవిడకు ఉండేది. భర్తకి కష్టం వచ్చినా తను ఆదుకోవడం, భార్యకి కష్టం వచ్చినా ఆయన ఆదుకోవడం, ఈ విధంగా పరస్పర అవగాహనతో మెలిగేవారు. అప్పుడు గొడవలు ఏమంటే అప్పుడు ఉన్నాయి, ఉన్నా కూడా సర్దుబాటు చేసుకుని మొత్తానికి మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ ఏకం అవ్వడం, కింద మీద పడి మొత్తాన్ని నెట్టుకొచ్చారు వాళ్ళు. ఎందుకంటే రెండు ఉత్తర దక్షిణ ధృవాలు. ఇప్పుడు ఒక భిన్న కుటుంబాల నుంచి కలుస్తారు కదా వాళ్ళు, తప్పకుండా అలవాట్లలో కానీ, ఆహారపుట అలవాట్లలో కానివ్వండి, కొన్ని సంప్రదాయాల్లో కానివ్వండి, కొన్ని తేడాలు ఉంటాయి తప్పకుండా. వాటన్నింటికి అలవాటు పడి శృతి కలుపుకోవడానికి గాను కొంత సమయం పట్టినా కూడా వాళ్ళు తర్వాత అర్థం చేసుకుని అది నా ఇల్లుగా భావించేవారు. చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం వల్ల అత్తవ ఇల్లుని తన సొంత ఇల్లుగా భావించేది. ఇప్పుడు 30 ఏళ్ళు పెళ్లి చేయటం లేదుగా మనం, 30 40 కూడా దాటిపోతుంది. మరి అప్పుడు ఈ ఇల్లు తన సొంత ఇల్లు అని ఎలా అనుకుంటుంది అమ్మాయి? ఇది నా ఇల్లు అనే ఫీలింగ్, నా ఇల్లు అనే భావన రాదు కదా. ఇప్పుడు అందులో వెంటనే తల్లిదండ్రులు కలగజేసుకుంటున్నారు అన్ని విషయాల్లో, అమ్మాయి తల్లిదండ్రులు. ఎప్పుడైతే వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కింద మీద పడతారు, వాళ్లే నేర్చుకుంటారు, వాళ్లే అనుభవం తెచ్చుకుంటారు, నేర్చుకుంటారు అనేది వదిలేసేసారు. ఇప్పుడు వీళ్ళు కలిగించుకోవడంలో అన్నీ ఎక్కువైపోయాయి, దాంతో ఘర్షణ మొదలవుతుంది. దానివలన విడాకులు, తగాదాలు, గొడవలు, ఘర్షణలు, పొట్లాటలు, కేసులు, వివాదాలు.